భారత్ చంద్రుడిపై కాలు పెట్టిందా లేదా? ఇది చాలా పెద్ద డౌట్. దీనికి జవాబు ఏంటంటే ఇంకా తెలియదు, ఇంకా సస్పెన్స్ ఉంది. మనం పంపిన చంద్రయాన్ 2లో 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఆర్బిటర్, ఇది చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, 100 కిలోమీటర్ల దూరంలో ఉండి జాబిల్లు గురించి స్టడీ చేస్తుంది. ఈ ఆర్బిటర్ నుంచి బయటకు వచ్చేది ఏంటంటే ల్యాండర్. విక్రమ్ సారాభాయి స్మారకంగా విక్రమ్ అని పేరు పెట్టారు. ఇది చంద్రుని పైకి పోయి దిగడం దీని పని. ఇది సాఫ్ట్గా ల్యాండ్ అయిన తర్వాత అందులోంచి బుల్లి రోవర్, దీని పేరు ప్రజ్ఞాన్, బయటకు వస్తుంది. ఇది జాబిల్లిపై అన్వేషణ చేస్తుంది. 500 మీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. 14 రోజులు పనిచేసేది. ఇప్పుడు ల్యాండర్కు ఆర్బిటర్కు కనెక్షన్ దొరకడం లేదు. భూమికి చంద్రుడికి మధ్య దూరం 384,400 కిలోమీటర్లు. చంద్రుడిపైకి పంపిన ల్యాండర్ ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో జాబిల్లిపైకి దిగే క్రమంలో అనుకోకుండా సిగ్నల్స్ కట్ అయ్యాయి. ఇదే ఇప్పటి వరకున్న పరిస్థితి. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిందా లేదా అనేది ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇస్రో చైర్మన్ శివన్ ఒకే విషయం చెబుతున్నారు, డేటా ఎనలైజ్ చేస్తున్నాం, చివరిలో ల్యాండర్ ఏమైందో తెలియడం లేదు. ఇది సక్సెస్ కావచ్చు లేదా ఫెయిల్యూర్ కావచ్చు, ఇంకా వెయిట్ చేయాలి. ఇంకా 14 రోజుల వరకు ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో విక్రమ్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయి ఉండాలని అంతా కోరుకుంటున్నారు. సెప్టెంబర్ 7, 2019 ఉదయం 1:30 నుంచి 2:30 మధ్య చందమామపై ఈ ల్యాండర్ దిగుతుందని అంతా ఎదురుచూసాం. కానీ చివరి 2.1 కిలోమీటర్ల దూరం వరకు అంతా పర్ఫెక్ట్గా జరిగింది. చివరి 2.1 కిలోమీటర్ల దూరంలో కనెక్షన్ కట్ అయింది. అయితే ఇది ఫెయిల్యూర్ అని చెప్పలేం, సక్సెస్ అని చెప్పలేం. ఇది సాఫ్ట్గా ల్యాండ్ అయి ఉంటుందని చెప్పే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు 60,000 కిలోమీటర్ల వేగంతో వచ్చే ల్యాండర్ తన వేగాన్ని తగ్గించుకొని చాలా జాగ్రత్తగా చంద్రునిపై ల్యాండ్ కావాలి. కానీ ఆ వేగం కంట్రోల్ అయ్యిందా? అంత వేగం కంట్రోల్ అయ్యే క్రమంలో చాలా ఉష్ణోగ్రత జనరేట్ అవుతుంది. ఆ వేడికి కాలిపోయిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ శాస్త్రవేత్తలు ఈ ఉష్ణోగ్రత వస్తుందని ముందే ఊహించుకుని దీనికి తగిన ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు. మరి ఏం జరిగిందో అంతా సస్పెన్స్గా ఉంది. డేటా ఎనలైజ్ అయిన తర్వాతే ఈ సస్పెన్స్ వీడనుందని ఇస్రో చైర్మన్ శివన్ చెబుతున్నారు. ఇంకా 14 రోజుల వరకు ఛాన్స్ ఉందని, ధైర్యం పోవద్దని విదేశీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 14 రోజుల వరకు ఛాన్స్ ఉంది, ఆ తర్వాత ఈ విక్రమ్ ల్యాండర్ మనలో ఉండదని అంటున్నారు. భూమి మీద ఒకరోజు, జాబిల్లిపైన కూడా ఒకరోజే ఉండదు. ఈ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. చందమామపై ఒకరోజు, భూమిపైన 30 రోజులకు సమానం. ఇప్పుడు విక్రమ్ ల్యాండ్ అయ్యింది మధ్యాహ్న సమయంలో. అక్కడ నైట్ టైంలో -50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని చెబుతున్నారు. ఆ వాతావరణంలో ల్యాండర్ రోవర్ తట్టుకోలేవని అంటున్నారు. జాబిల్లిపైన ఇది ఇంకా 14 రోజులు ఉంటుంది. స్టార్టింగ్లోనే ఇది ప్లాన్ చేసుకున్న విషయమే. గట్టిగా భూమికి తగిలి పడిపోకుండా సాఫ్ట్గా ల్యాండ్ అయితే మంచిదే. ఈ ల్యాండర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రునిపైనే ఉంది. కానీ అది ఎలా ల్యాండ్ అయ్యిందనేదే ముఖ్యమైన విషయం. చాలా వేగంగా వచ్చి గుద్దుకొని ల్యాండ్ అయి ఉంటే పగిలిపోయి ఉంటుంది. అదే సాఫ్ట్గా ల్యాండ్ అయి ఉంటే ఈ ఆర్బిటర్ ఇంకో సంవత్సరం వరకు చంద్రుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఈ విక్రమ్ ల్యాండర్ ఆర్బిటర్కు కనెక్షన్ అయితే సరిగా ల్యాండ్ అయినట్లు అర్థం. కనెక్షన్ అవ్వలేదంటే ఫెయిల్యూర్ అయినట్లు అర్థం. చంద్రయాన్ 2 ప్రయోగానికి 900 కోట్లు ఖర్చు అయింది. వేల సంఖ్యలో శాస్త్రవేత్తలు వాళ్ళ ఎఫోర్ట్స్ పెట్టారు. ఇదంతా వృధా అవుతుందా అంటే 95% కానే కాదు. ఈ ప్రయోగంలో 95% అధ్యయనం చేసేది ఆర్బిటర్. ఆర్బిటర్ వరకు చాలా తక్కువ దేశాలు మాత్రమే వెళ్ళగలిగాయి. అందులో మనము ఒక ప్రధానమనే విషయం ఒప్పుకోక తప్పని విషయం. ఇంతకుముందు చంద్రయాన్1 పంపాము, ఇప్పుడు చంద్రయాన్2 జాబిల్లి చుట్టూ తిరుగుతూ అధ్యయనం చేస్తోంది. కేవలం 5% ఖర్చు ఎందులో ఉందంటే ఈ విక్రమ్ ల్యాండర్లోని ప్రజ్ఞాన్ రోవర్లో ఉంది. ఇస్రోలోనే ఉండి ఈ ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని తర్వాత తెల్లారి కూడా ఇస్రోకు వెళ్ళారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రో చైర్మన్ మనసులో చాలా బాధతో ప్రధాని మోదీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటకు వచ్చారు. శివన్ను దగ్గర తీసుకున్న మోదీ ఓర్దార్చారు. ఇజ్రాయెల్ ఇంతకుముందు జాబిల్లిపైకి పోయేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయింది.
ఈ ప్రయోగంలో సాధక బాధకాలు ఏంటో దానికి తెలుసు కాబట్టి భారత్ ఇంతవరకు చేసిన ప్రయత్నం చాలా గొప్పదంటూ ఆ దేశ ప్రధాని సపోర్ట్ చేశారు. మీరు బాధపడొద్దు అంటూ ఇంకొన్ని దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. కానీ పాక్ మాత్రం చాలా హేరణంగా మాట్లాడుతుంది. జాబిల్లిపైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేసే స్థితిలో లేని పాక్ విమర్శలు చేస్తే ఎవరికైనా నవ్వు రాక తప్పదు. అసలు ఈ విషయంలో ఇస్రో చైర్మన్ శివన్ బాధపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే జాబిల్లి అక్కడే ఉండబోతుంది. ఇది మనకు మొదటి ప్రయత్నం మాత్రమే. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా చందమామపై కాలు మోపాయి. ఇవి ఫెయిల్యూర్ అయ్యే విజయం సాధించాయి. ఇండియా కూడా ఈ దేశాలు కాలుపెట్టిన ప్రాంతంలోనే అడుగిడాలంటే మనకేం పెద్ద విషయం కాకపోయేది. కానీ అదంతా కాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంలో ఎవరూ పోని చోట మనం కాలుపెట్టాలని అనుకోవడమే గొప్ప విజయం. అందులోనూ 384,398 కిలోమీటర్ల దూరం వెళ్ళి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజ్ఞాన్ ఆచూకీ తెలిస్తే భారత్ గొప్ప కీర్తి కిరీటాన్ని అందుకుంటుంది. ఆ కీర్తి కిరీటం అందుకోవడం ఇప్పటివరకు కొంచెం పోస్ట్ పోన్ అయిందని అనుకోవచ్చు. కొన్ని రోజులు జరిపి పెట్టినట్లయింది, అంతే తప్ప మనకు అవకాశం లేకపోలేదు. ఇస్రో విజయాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సమాహారం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.